मेदक एमएलए पद्मा देवेंदर रेड्डी राबोये रोजुल्लो मरिंत उन्नत पदवुलु अधिरोहिंचालनि टीआरएस मंडल शाखा अध्यक्षुडु राजु अन्नारु। मेदक एमएलए पद्मा देवेंदर रेड्डीकि मेदक जिल्ला टीआरएस पार्टी अध्यक्षुडिगा तेलंगाण राष्ट्र मुख्यमंत्री केसीआर प्रकटिंचडंतो चिन्नशंकरंपेट मंडल केंद्रंलो टीआरएस मंडल शाखा अध्यक्षुडु राजु आध्वर्यंलो टपाकायलु कालुस्तू मिठाईलु पंचुकोनि संबरालु जरुपुकुन्नारु। ई कार्यक्रमंलो स्थानिक सर्पंच राजरेड्डी, सर्पंचुल फोरम मंडल अध्यक्षुलु यादगिरी यादव, टीआरएस मंडल अध्यक्षुलु राजु, रैतु समन्वय समिति मंडल कन्वीनर लक्ष्मारेड्डी, टीआरएस मंडल प्रधान कार्यदर्शी स्वामी, टीआरएस युवजन विभागं अध्यक्षुलु गोवर्धन रेड्डी, टीआरएस मंडल अध्यक्षुलु नरेश तदितरुलु पाल्गोन्नारु। జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత ఇవ్వడం కేసీఆర్ గారికి వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన స్త్రీ శక్తిని సాధించేందుకు ఈరోజు 2001 నుండి కూడా ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి ఉద్యమానికి వెనుకపోకుండా మరి అరెస్ట్కు వెనుకపోకుండా అరెస్ట్కు పెరగకుండా మరి ఉద్యమంలో పాల్గొని మరి 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు జిల్లా ప్రెసిడెంట్, గతంలో కూడా ఒకసారి జిల్లా ఉమ్మడి జిల్లాకు ప్రెసిడెంట్ అయింది. వాళ్ళు ఇప్పుడు కూడా ఈ బ్రేక్ జిల్లాకు ప్రెసిడెంట్ కావడం గర్వకారణం. మేమందరం కూడా శంకరంపేట మండలం గురించి శంకరంపేట నాయకులందరూ, సర్పంచులు, ఎంపీ అందరూ ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా పద్మదేవందర్ గారు వారి యొక్క పార్టీ సేవలను పార్టీకి ఇంకా అభివృద్ధిపరిచి వారి రాష్ట్ర నాయకత్వానికి రాష్ట్రాన్ని కూడా నాయకత్వం మరి రేపు రాబోయే రోజులలో మంత్రి గారు కావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు పద్మదేవేంద్ర రెడ్డి గారిని సేవను గుర్తించి ఇలా మా ఉమ్మడి జిల్లాకు గతంలో అధ్యక్ష చేశారు. మరి నేను మరొక్కసారి ఆమెకు అధ్యక్ష పదవికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మలుద్యమంలో 2001 నుంచి మరి తెలంగాణ సాధ్యమైనంత వరకు కూడా ఎన్ని ఉద్యమాలు చేసింది, మరి ఎక్కడ కూడా ఎన్కౌంటర్ చేయలేదు. తప్పకుండా అధ్యక్ష గారు కాదు, భవిష్యత్తులో ఆమెకు కేబినెట్ హోదా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని మా కాళేశ్వరి ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే పక్కకున్న గజ్వేల్ కానీ, సిద్దిపేట కానీ, ఇక్కడ ఉన్న సంగారెడ్డి కానీ చూసుకుంటే మన అభివృద్ధిలో చాలా ముందున్నాయి. తప్పకుండా మా ఎమ్మెల్యే గారికి కేబినెట్ హోదా ఇచ్చినట్టయితే దానికి డీటుగా మా మీద కాళేశ్వరి కూడా డెవలప్మెంట్ చేస్తుంది. మరి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మరి మేము మరి రుణపడి ఉంటాం, స్వాగతిస్తున్నాం ఆయన నిర్ణయాన్ని. అలానే దేవేందర్ రెడ్డి గారికి కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆమెను ఈ జిల్లా నియమించడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కూడా అందరూ అన్ని మండలాల నాయకులు మేడం గారితో టచ్లో ఉంటారు. అదేవిధంగా రేగోడి పెద్ద శంకరంపేట నాయకులు కూడా టచ్లో ఉంటారు. అదేవిధంగా ఈ శంకరంపేట చేగుంట అయితే మా పాత కాన్స్టిట్యూన్సీ, మేడం గారికి పాత కాన్స్టిట్యూన్సీ. అదేవిధంగా నర్సింగ్ మండలి కూడా అంతా కలిసినటువంటి కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల్లో 21 మండలాలతో కలుపుకొని మేడం గారు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. తీసుకెళ్తారు కూడా నమ్మకం కూడా మాకున్నది. టీఆర్ఎస్ ఉన్నటువంటి పటిష్టమైన ఏదైతే ఇప్పటికే సంస్థాగతంగా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పటిష్టంగా ఉంది. ఇంకా కూడా మేడం గారి ఈ అధ్యక్ష స్థానంతో వారి యొక్క సేవలతో పార్టీ మరింత ముందుకు పోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ మేడం గారికి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మరొకసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, సహకరించిన హరీష్ రావు గారికి, చిన్నశంకర్ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన, అదేవిధంగా అన్ని అనుబంధ సంఘాల పక్షాన, చిన్నశంకర్పేట మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.